శ్యమంతకోపాఖ్యానము కథ అంతా చదవలేని వాళ్లకు వీలు కాని వాళ్ళు వ్రతకల్పంలోని శ్లోకం చదవచ్చు ఒట్ శ్లో సింహో జాంబవతాహత సుకుమారక మారోధియహ తవ హేష శ్యమంతకహ తాభ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శ్యమంతక మణిని తెచ్చెను డొట్ ఓ సుకుమారుడా ఈ మణి నీకే ఏడవకుము అని చదివితే చాలు కథ అంత నని పురాణం చెప్తుందని చాగంటి కోటేశ్వరరావుగారు విశదీకరించారు ఇంకా గురువుగారు ఏమంటారంటే చంద్రుడు చేసిన దోషం ఒప్పుకుని క్షమించమని అడిగిన వెంటనే శాపం ఉపసంహరించి ఆనందంతో మహాగణపతి నాట్యం చేస్తాడట నిజానికి నాట్యం చేయాల్సింది చంద్రుడు చంద్రునికి శాప విముక్తి కలిగిందనీ సంతోషంతో ఆయన నాట్యం చేయాలి కానీ మహానుభావుడు మహాగణపతి మాత్రం ఒక్క వ్యక్తి తన తప్పులు తెలుసుకున్నాడని పరమ సంతోషాన్ని పట్టుకోలేక ఎగరలేని మహాకాయంతో కూడా ఆ మహనీయుడు నాట్యం చేసి అనుగ్రహిస్తాడు నిజానికి ఈ సమయంలోనే నాట్య గణపతి ఆవిష్కృతమయ్యారు మహాగణపతి అన్ని రూపాలలో కెల్లా తేలికగా సాక్షాత్కరించి త్వరగా ప్రసన్నమయ్యేది నాట్య గణపతి రూపమేనంట